Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu outdated vyuhalu nidarshanam idigo Telugudesam party adhineta Chandrababu vyuhalu prastuta rajakeeya paristhitulaku anugunanga levu. ఆయన అన్ని వర్గాలను కలుపుకొని పోవాలనుకుంటున్న తరుణంలో కేవలం కాపు సామాజిక వర్గం అండగా ఉండాలని కోరుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఏపీలో కాపులు గెలుపోటములను నిర్దేశించవచ్చు, కానీ వారే అధికార పీఠం మీద కూర్చోబెడతారన్న గ్యారంటీ లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ తోడైతేనే గెలుపు సాధ్యమవుతుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కాపు బీసీ మైనారిటీ ఓటు బ్యాంక్ బలంగా ఉండేది, కానీ రాను రాను ఈ సామాజిక వర్గాలు చంద్రబాబుకు దూరమయ్యాయి. ఎస్సీ ఎస్టీ మైనారిటీలు జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికలకు ముందు కాపులకు 5% రిజర్వేషన్లు ఈబీసీ కోటా నుంచి ప్రకటించడంతో బీసీలు దూరమయ్యారు. గత ఎన్నికలలో బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూపారు, ఫలితంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి కాపు ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఏపీలో కాపులు ఎటువైపు మొగ్గు చూపితే బీసీలు దానికి యాంటీ అవుతారు. కాపులు తమ రిజర్వేషన్లు కోరడమే రెండు సామాజిక వర్గాల మధ్య దూరం పెరగడానికి కారణం. కాపులు గంపగుత్తుగా ఒకే వైపు మొగ్గు చూపుతారన్న గ్యారంటీ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పొత్తు కుదుర్చుకుంటే ఖచ్చితంగా బీసీలు టీడీపీకి యాంటీ అవుతారన్న అంచనా ఉంది. వైసీపీ కూడా అదే కోరుకుంటోంది. చంద్రబాబు వ్యూహాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పనిచేయవన్నది వైసీపీ నమ్మకం. దశాబ్దాలుగా టీడీపీ వెంట ఉన్న బీసీలు గత ఎన్నికలలో తమ వైపునకు టర్న్ కావడం, జగన్ వారికి పదవులతో పాటు నామినేటెడ్ పనులను కూడా కేటాయించడంతో అది చెక్కు చెదరదన్న విశ్వాసం వైసీపీ నేతల్లో ఉంది. చంద్రబాబు మాత్రం బీసీలు తమ వైపు వస్తారన్న నమ్మకంతో కాపులను మంచి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తం మీద చంద్రబాబు వ్యూహాలు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా లేవని పార్టీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు.